ఇప్పుడు రామకృష్ణ గౌడ్ గారిని ప్రసంగించవలసి ఉంది. ఈనాటి సిద్ధన్నగట్టు పోస్టల్ లాంచ్ ముఖ్య అతిథిగా వచ్చేసిన మాకెంతో ఆత్మీయులు, నేను కూడా వారితో సినిమా చేయడం జరిగింది. వారిని చూస్తే మనకు వెంకటేశ్వర్లు గుర్తుకొస్తుంటారు ఎప్పుడు. అలాంటి గొప్ప మనసున్న మన సుమన్ గారు ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథి. అలాగే నా మిత్రులు రామసత్యనారాయణ గారు, రామకృష్ణారెడ్డి గారు, సినిమా నిర్మాత శ్రీనివాసరెడ్డి గారు, అలాగే ఈ సినిమా హీరోయిన్ యాక్షన్ అక్షయ్ ఖాన్ గారు, డైరెక్టర్ మను గారు, ఇంకా ఇతర నటీనటులు, యాంకర్ గారు మీనాక్షి రెడ్డి, ఇక్కడికి వచ్చిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, వచ్చిన అతిథులు అందరికీ నా నమస్కారాలు. మను మంచి పనిచేసిన ఫస్ట్ వారికి నా అభినందనలు. హీరోగా సుమన్ గారిని పెట్టుకోవడం, బెస్ట్ క్యారెక్టర్, చాలా బ్రహ్మాండంగా ఉంది, సూపర్ బ్రహ్మాండంగా. అంటే మీరు వారు అందులో లీనమై చేశారు, సుమన్ గారు చేస్తారు కూడా అలాగా. వారు భుజానిపై ఎత్తుకొని ఈ సినిమా చేసిందంటే 100% దీన్ని డెఫినెట్గా హిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. హిట్ కావాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుమన్ గారు ఏ క్యారెక్టర్ చేసినా, ఆయన ఎన్నో క్యారెక్టర్లు చేశాడు, ఎంతోమందిని నిలబెట్టాడు ఇండస్ట్రీలో. ఆయన ద్వారా ఎంతోమంది నిర్మాతలై కళాకారులు ఆడుతూ ఈ కళామతల్లిలో ఉన్నారు. వారి ద్వారా వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఆయన ప్రేమ, అభిమానం, మంచి మనసున్న ఒక మంచి మనిషి కాబట్టి, ఒక మంచి మనకు అందరం ఆరాధించే వెంకటేశ్వరుడు. ఆయన చూస్తేనే వెంకటేశ్వరులాగా అనిపిస్తుంది కాబట్టి చాలామంది వారితో నేను చాలా అంటే కొత్త కొత్త ప్లేసులకు వెళ్ళిన, గెస్ట్గా వెళ్ళిన ఫస్ట్ వారిని వెంకటేశ్వరుడు గారిని పూజిస్తూ ఉంటారు. అందులో లీనపైపు నేనైతే ఒక ఎన్నోసార్లు చూసిన ఆయన సినిమాని. నేను నిజంగా అలాంటి మంచి మనిషి ఉన్న వ్యక్తి మనకు ఇండస్ట్రీకి దొరకడం చాలా చాలా అదృష్టంగా నేను భావిస్తాను నేను ఇండస్ట్రీ తరఫున. ఎందుకంటే సినిమాలు చాలామంది చేస్తూ ఉంటారు, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అనే తేడా ఉండదు సుమన్ గారికి. పెద్దవాళ్ళు పిలిస్తే వెళ్తారు, చిన్నవాడు కొత్తగా ఇండస్ట్రీకి వచ్చిన వారు పిలిస్తే వెళ్తారు. అలాంటి హీరో ఇండస్ట్రీలో చాలా 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 తక్కువ అసలు అరదు. నేను కూడా దాదాపు 34 సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్నా, నాకు తెలుసు ఎవ్వరు కూడా దగ్గరి. వారు కొత్త డైరెక్టర్ అయినా వెళ్ళి సుమన్ గారికి కథ చెప్పగానే సుమనే ఇంప్రెస్ అయ్యి అందులో లీనమైపోయి ఇంత బ్రహ్మాండంగా వారు నాకు చెప్తా ఉన్నారు, మాకు మా ఇద్దరికి చెప్తాం కదా సార్ హీరో గారు, అంత బ్రహ్మాండంగా నచ్చింది సుమన్ గారికి. కాబట్టి అంత మంచి మనసున్న మనుషున్న ఈ ఇండస్ట్రీ తప్పకుండా ఈ సినిమా పెద్ద హిట్ కావాలి. శ్రీనివాసరెడ్డి గారికి చాలా చాలా డబ్బులు రావాలి. ఎందుకంటే ఇలాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి వస్తే ఇంకా పది సినిమాలు తీస్తారు, వారికి డబ్బులు కూడా రావాలి. ప్రేక్షకులు కూడా ఇలాంటి వాళ్ళని ఆదరించాలి. సినిమా ఇండస్ట్రీలో కొత్త నిర్మాత, కొత్త డైరెక్టర్స్ అంటే కొత్త కథలు వస్తాయి. ఈరోజు హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ కూడా రెండు సినిమా డైరెక్టర్లు కూడా కొత్త వాళ్ళే. కాబట్టి కొత్త డైరెక్టర్ అంటే కొత్త వాళ్ళు అంటే కొన్ని కో డైరెక్టర్లుగా చేసిన వాళ్ళు. ఈరోజు కొత్త డైరెక్టర్లు వస్తే ఏంటంటే కొత్త కథ వస్తుంది, కొత్తగా టెక్నిక్గా తీస్తూ ఉన్నారు ఈరోజు. కాబట్టి ఇలాంటి డైరెక్టర్ ఇంకా సక్సెస్ఫుల్ అయితే ఇంకో ఎంతోమంది ఆర్టిస్టులకు అవకాశం వస్తుంది. అలాగే సినిమాలు నిర్మిస్తే చాలామంది చూడడానికి కూడా, కొత్త టెక్నిక్ చూడడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సినిమాను తప్పకుండా పెద్ద హిట్ చేయాలని ప్రేక్షకులకు కోరుతూ, నేను ఇప్పుడు మా రామ్ సత్యనారాయణ చెప్పినట్టు మేము కూడా తప్పకుండా ఇలాంటి సినిమాల్ని, ఎన్నో సినిమాల్ని ఆదరిస్తూ ఉన్నాం. థియేటర్లు దొరికినా దొరకపోయినా మేము సపోర్ట్ చేస్తూ ఉంటాం. నిన్న నేను కొత్తగా సన్షైన్ అనే ఒక కొత్త ఓటీటీ కూడా లాంచ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాలకు థియేటర్స్ దొరకక, అంటే చిన్న సినిమాలకి థియేటర్స్ దొరకక అంటే దొరుకుతాయి కానీ రెంట్ కట్టాలంట, ఆ రెంట్ మీద నడవలేని పరిస్థితి. కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము, పర్సంటేజ్ విధానంలో కావాలి, అది పర్సంటేజ్ తప్పకుండా అవుతుందని నమ్మకం నాకుంది. అలాగే మేము ఓటీటీ కూడా మేము అండ్ మలేషియా అండ్ కంపెనీ కలిపి ఒక ఓటీటీ నిన్ననే లాంచ్ చేయడం జరిగింది. ఎవరైనా ఎక్కడున్నా తప్పకుండా మేము సినిమా బాగుంటే అవుట్ రైట్ తీసుకుంటారు, లేదంటే షేరింగ్ ఇస్తారు, లేకపోతే అడ్వాన్స్ ఇచ్చి షేరింగ్ ఇస్తారు. ఏ రకమైన సినిమాని చూసి దాని మీద పే చేసి సినిమా చేస్తారు. కాబట్టి అలాంటి డౌట్ పెట్టకంటే సినిమా మంచి పబ్లిష్ చేయండి, తప్పకుండా మీకు రిలీజ్ చేసే బాధ్యత మాది. సుమన్ గారు ఉన్న తర్వాత ఎట్టి పరిస్థితులు ఆగదు సినిమా, తప్పకుండా మీకు సపోర్ట్ చేస్తాం. ఈ సినిమా పబ్లిసిటీ మాత్రం బాగా చేయండి, తప్పకుండా ఈ సినిమా బాగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి
వీళ్ళకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన సుమన్ గారికి మరీ మరీ ధన్యవాదాలు ముగిస్తాను. థ్యాంక్ యూ. నమస్తే. మీరు చెప్పిన దానికి మా సిద్ధన్నగట్టు టీము తల వంచి నమస్కారం చేస్తాను. ఎందుకంటే మీ సపోర్ట్ మాకు ఎప్పుడు అవసరమే. మా సుమన్ గారి ద్వారా మీరు పరిచయం కావడం మా భాగ్యం. ఇలాగే మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలని కోరుకుంటున్నాను.